నమస్కారం గురుగారు. 9/7/2021 నుండి 24/7/2021 అనగా అమావాస్య నుండి పౌర్ణమి వరకు సింహరాశి గురించి వివరించగలరా? నమస్కారమ్మా. నువ్వు అడిగినట్లుగా సంపూర్ణంగా మనకున్న 9/7/2021 అమావాస్య నుండి 24/7/2021 పూర్ణం వరకు కూడా ఈ పక్షం రోజుల్లో మనకున్నటువంటి ఈ ద్వాదశ రాశులు కలిగిన 20 నక్షత్రాలు కలిగిన సర్వ స్త్రీ పురుషులు ఎవరైనా సరే చిన్న పెద్ద అని కాకుండా సర్వులకు కూడాను ఒక్కొక్క రాశికి వారి యొక్క విధానం ఎలా ఉంది, వారికి ఉన్న గ్రహ సంపత్తి ఎలా నడుస్తుంది, దానికి కావలసినటువంటి నువ్వు అడిగినట్టుగా అన్ని రకాలైన విషయాలు, అది వివాహమా వ్యాపారమా వ్యవసాయమా ఇంకా ఏదైనా వాళ్ళకి రత్నాలు ధరింపజేయాలన్నా లేకపోతే ఏదైనా యంత్రాలు పంపించాలన్నా లేకపోతే మంత్రాలు పంపించాలన్నా యాగాల్లో పాస్పిట్ చేయాలన్నా ఏం చేద్దామనేది అన్ని విషయాలను అడిగావు. నేను క్షుణ్ణంగా కూడా మా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడాను ఈ పక్షం రోజులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశి వాళ్ళకు కూడా చెప్పడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, చెప్తాను. దీంట్లో తెలుసుకోమని నా తల్లిదండ్రులు అందరినీ కూడా మనవపూర్వకంగా ఒక్క నిమిషం నా మాట మీరు ఆకలింపు చేసుకొని తర్వాత ఏ రాశికి ఆ రోజు చూసుకొని మీకు అన్ని ఫలితాలు వస్తాయి, పరిహారం కూడా ఇస్తారు మీకు. దాని గురించి మీరు ఏం కంగారు పడాల్సి వస్తుంది. ఎవరు చెప్పినా ఒకటే, నిరాశపడవాకండి, ఇసులో లోనవాకండి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆత్మవిశ్వాసం విడనాడవాకండి, నెగటివ్గా ఆలోచించుకోవాకండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి, అలాగే మూలం కలవాకండి, శాస్త్రం అపాసించేవాకండి. చెప్పిన దాన్ని సంపూర్ణంగా విని దాన్ని అర్థం చేసుకొని మీరు పాటిస్తే మీకు ఎనలేని ఒక వ్యక్తి శక్తిగా మారుతాడు అనేది దీంట్లో ఉన్న లక్ష్యం. దాని ప్రకారం నేను మీకు చెప్తాను, చెప్పి దాన్ని మీరు పాటించండి. చెప్పిన దాన్ని పాటించడం విషయాన్ని తెలుసుకునే ప్రయత్నిస్తే ఒక వ్యక్తి మహత్తరమైన శక్తిగా మారుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓం గ్రహదేవాయ నమః. అమ్మా, నువ్వు అన్నట్టుగా సింహరాశి వారికి అంటే మహాపుబ్బా ఉత్తర గుణోభావం కలిగిన సింహరాశి వారికి ఈ పక్షం రోజులు అనగా 9/7/2021 అమావాస్య నుండి 24/7/2021 పూర్ణం వరకు కూడా ఈ పక్షంలో వారి యొక్క గ్రహస్థితిని ఒక తర్వాత 12/9 గ్రహదేవతల యొక్క ప్రభావితం ఎలా ఉందో తెలియజేసి దాని నుంచి మీకు ఏం చేయాలి, ఎలా మీరు మిమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి విషయాలని గురించి కూడా మీకు చక్కని పరిహారం అందిస్తారు. ఎవ్వరు ఏమాత్రం కంగారు పడకుండా హ్యాపీగా ఆనందంగా ఈ రాశి విశేషాలను తీసుకోండి. ఒక్కటే, ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి. పుట్టినవాడు ఆనందంగా ఉండడానికి కానీ దిక్కిద్దానికి కాదు, ఇదే నా కాన్సెప్ట్. అలా ఉండాలి నేను అని అనుకుంటే కుదరదు, కొంత మీరు శ్రమించాలి, కొంత మీరు అర్థం చేసుకొని మీ దాన్ని పాటిస్తే ఎనలేని శక్తి ఎవరికి వాళ్ళకి వస్తుందండి, అది అర్థం చేసుకోండి. మీరు అలా చేసుకుంటారని విశ్వసిస్తూ సింహరాశి వారికి ఈ పక్షం రోజు ఉన్న గ్రహస్థితిని చూసినప్పుడు ఆ రాశి అధిపతి అయినటువంటి సూర్యనారాయణ ప్రభు 16వ తారీఖు నాడు కర్కాటకలో రావడం అనేది అంత శోభాయమానం కాదు. అంటే నూతన ఉద్యోగాలు కానీ, ప్రమోషన్లు కానీ, నీ రాజకీయ వ్యవహారాలు కానివ్వండి, ఒక స్థిరమైన యోచన కానీ నీ రాజకీయ వ్యవహారాల్లో కానివ్వండి, సింహరాశి వారికి అంత యోగ్యతగా ఉండదు. అలాగే రాశికి ప్రస్తుతానికి దెయ్యంలో ఉన్న శుక్రముఖాలు రాశిలో వచ్చినందు వల్ల కాస్త ఆనందంగా కానీ, కళాకారులకు కానివ్వండి, సినీ రంగం వారికి కొంచెం శోభాయమానంగా ఉంటుందానికి అవకాశం కలుగుతుంది. అలాగే ఆ తర్వాత ప్రధానంగా ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి స్థితి మీరు యోచించేటువంటి ఒక్క సింహరాశి వారిని చూసినప్పుడు కుజ భగవానుడు 20 వరకు కూడా వ్యయ స్థితిలో ఉన్న వివాహం వైవాహిక దాంపత్య జీవితంలో కష్టం వస్తుంది. అదే సింహరాశి వారి సప్తములో ఉన్న గురుబలం బాగా ఉంది కానీ ధనార్జన కలిగించేదానికి అవకాశం మెండుగా ఉంది. రాశికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావితం కొంచెం కుటుంబ వ్యవస్థలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ఇలా మైనసులు ప్లస్సులు రెండూ కలిసి ఉన్నాయి కనుక ఎవరు ఏది భయపడకుండా ఆత్మవిశ్వాసంతో నేను చెప్పే ఈ పరిహారాన్ని ఉదయమే నిద్రలేసి చక్కగా స్థానాంతరం, స్త్రీ పురుషులు ఎవరైనా సరే సూర్య భగవాను నించే ముందు అంత కుంకుమ చేతబట్టు ఇంతే కొద్దిగా ఇంత లైట్ అంత కుంకుమ చేతబట్టుకొని సూర్య భగవాను ముందు నించుకొని ఓం హ్రీం శ్రౌం నమః, ఓం హ్రీం శ్రౌం నమః, ఓం హ్రీం శ్రౌం నమః అని కనుక మనస్ఫూర్తిగా కూడా 2 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకైనా కూడా చక్కగా పాటించి ఆ చేతిలో ఉన్న కుంకుమలంతా పన్నీరు సెంటర్ వేసుకొని మొహాన బొట్టు పెట్టుకున్న మీకు ఇబ్బంది లేదని పెట్టుకోండి. పెట్టుకుంటే ఏదైనా మీరు పోయేటువంటి పనులు దగ్గర కానివ్వండి, లేదా మీరు చేసే ఉద్యోగాలు ఇబ్బంది వస్తుందంటే ఈ కంఠం కింద బొడ్డు నావి దగ్గర పెట్టుకోండి, తప్పు లేదు. దానివల్ల ఈ 10 రోజులు ఇలా చేస్తూ ఉంటే నిరంతర ప్రక్రియలో మీరు చేస్తున్న ప్రతి పనిలో ఏదో ఒక అవతోకలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు చెబుతున్నమాట, వాస్తవమా అవాస్తమా మీరు గుర్తించి వాటి నుంచి ఎంతో కొంత మేలు చేయడానికి ఇది మీకు చక్కని అవకాశం మా సింహరాశి వారికి ఈ పక్షం రోజుల్లో కలుగుతుందని మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తూ
మీకు ఒక్కటే నేను చెప్పేది, ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఒక ప్రపంచమై ఒక ఆర్థిక వ్యవస్థకు కానివ్వండి, కుటుంబ ఆనందానికి కానివ్వండి, స్వస్వస్థంగా అవుతారు ఆనందానికి కానీ శోభాయమానంగా ఉండాలి, ఉంచుకోవాలి. ఉంచుకునేదానికి కొంత ప్రయత్నం చేయాలి. సర్వ విషయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ మీరు సుఖంగా ఉంటూ, సౌఖ్యంగా ఉంటూ, భోగంగా ఉంటూ, భాగ్యంగా ఉంటూ, ఐశ్వర్యంగా ఉంటూ, ఆనందంగా ఉండాలంటే కొంత మీరు ప్రయత్నం మీరు చేస్తారని నేను విశ్వసిస్తూ మీకు సర్వశుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కూడాను నేను విశ్వసిస్తున్నాను. అంతా ఇప్పటి వరకు ఈ రాశిని గురించి చెప్పగా మీరు చక్కగా విన్నారు కదా, దాని పరిహారం కూడా చెప్పాను కదా, దాన్ని ఎలా పాటించాలని చెప్పాను కదా, దాన్ని పాటిస్తూ ఇంకా లోతుగా విషయం తెలుసుకోవాలంటే ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా చెబుతున్నట్లుగా మీరు కాంట్రాక్ట్ అవ్వాలంటే ఒకతో అపాయింట్మెంట్ తీసుకొని దాని విషయాలన్నీ కూడా సమగ్రంగా తీసుకోండి. కాబట్టి నా మనవి ఏంటంటే ఎవరు కూడా ముందుగా మీ కష్టాన్ని గురించి ముందుగానే మా ఇంట్లో మా అమ్మాయికి వివాహం కాలేదు, మా అబ్బాయికి పెళ్లిగా ఉద్యోగం రాలేదు, మాకు ఆరోగ్యం బాగలేదు, ఇలా కష్టాల గురించి మాట్లాడవాకండి. నా విషయం వరకు నేను చెబుతున్నా, నాకు కావాల్సిన ఓన్లీ సంవత్సరం నెల రోజు సమయం, లేదంటే మీ పూర్తి పేరు, ఈ రెండు చెప్తే చాలు, దాని గురించి నేను చెప్తాను. అప్పుడు ఏ యాగం మహాయాగం ఒకటి తీసుకురాబోతున్నాను, అది ఒక గొప్ప అద్భుతమైన యాగం, త్వరలోనే ప్రకటిస్తాను. ఆ యాగంలో మిమ్మల్ని ఎట్లా భాగస్వామ్యం చేయాలి, ఎంతవరకు చేయాలనేది అది మీ ఉద్దేశాన్ని బట్టి ఆధారపడుతుంది. అలా మీరు చేసుకొని ఈ మహత్తరమైనటువంటి పరిహారాలతోటి మీ యొక్క సుఖ జీవనం, నిత్య జీవనంలో ఆనందంగా ఉండాలి. ఒక్కటేనండి లక్ష్యం, ఒక వ్యక్తి మహాశక్తిగా మారాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి. ఆనందం కోసమే పుట్టాం కానీ కష్టాం కోసం కాదు, ఇది తెలుసుకోండి. మీరు అలా చేయాలంటే కొన్ని పరిహార పరిష్కారాలు మీరు సరిచూసుకుంటే మీకు మీరే మహాయోగులుగా, మహత్తరమైనటువంటి ధనవంతులుగా, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారనేదే నా 40 సంవత్సరాలు 45 జీవితంలో 45,000 జాతకాలు చెప్పిన మాట మీకు చెప్పాను. దీన్ని మీరు ఆచరించి అనుసరించి ముందుకు వెళ్ళి మీకు మీరే తెలుసుకొని మీకు మీరే శ్రమించి మీకు మీరే ఆనందాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. మీ అందరికీ కూడాను ఆ గ్రహదేవత అనుగ్రహం కలగాలి నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. గురుగారు, రాశి గురించి వివరించినందుకు ధన్యవాదాలు. చూశారు కదా ఈ రాశికి సంబంధించిన పక్షఫలాలు. వీటితో పాటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఇంకా ఏ ఇతర విషయాల గురించైనా గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గురువుగారే మీతో స్వయంగా మాట్లాడి మీ సమస్యల్ని మీకు తెలియజేసి వాటికి తగిన పరిష్కారాలు అందించగలరు.